Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Very good evening to you all. నేటి ప్రత్యేక పాత్రికేయ సమావేశం. నిన్న చంద్రబాబు గారు తిరుపతి పార్లమెంటుకు సంబంధించి వాళ్ళ బూత్ కమిటీ కోఆర్డినేటర్స్ వాళ్ళ ఎంటైర్ కార్యవర్గంతో యథావిధిగా మళ్ళీ జూమ్లోనే మాట్లాడుతూ అనేకమైనటువంటి మాటలు మాట్లాడున్నారాయన. దాని గురించి ఒకసారి మనం రీక్యాప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. గత 2-3 రోజుల నుంచి టీవీలో ఒక ప్రధానమైనటువంటి వార్త చూస్తూ ఉన్నాం మనం. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలంలో ఒక గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుడిని కొంతమంది వ్యక్తులు తీసుకొని వచ్చి రోడ్డు మీద ఉన్నటువంటి దిమ్మ మీద పెట్టడానికి ప్రయత్నం చేయటం, అది సీసీ కెమెరాల్లో కూడా చాలా చక్కగా రికార్డ్ అవటం మన అందరం కూడా చూసాం. మనం ఈ సందర్భంగా నేను చంద్రబాబు గారికి ఒక విషయం అడగదలుచుకున్నాను. అయ్యా చంద్రబాబు గారు, ఈ విగ్రహ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అసలు మీరు ప్రజలకి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? గత 2 వారాలుగా మీరు అనేక అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, లేనిది ఉన్నట్లుగా ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమింపు చేయడానికి విషయం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలాగే మీ మాటలను కూడా ఒక సెట్ ఆఫ్ మీడియా చాలా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయటం, ఇది ఏ రకమైనటువంటి పరిణామం అంటే, మా గ్రామాల్లో ఒక చిన్న సామెత ఉంటుంది ఎప్పుడు కూడా, జల్లెడు వెళ్ళి సూదిని వెక్కిరించిందట. ఇది దాని సారాంశం. జల్లెడికి చూస్తే మొత్తం అనేకమైనటువంటి రంధ్రాలు ఉంటాయి, ఇంకా పచ్చిగా మా భాషలో చెప్పాలంటే చాలా బొక్కలు ఉంటాయి దానికి. అలాంటి జల్లెడు వెళ్ళి సూదిని వెళ్ళి వెక్కిరించిందట. ఇదిగో సూది, నీకు కూడా ఒక బొక్క ఉంది, నీకు కూడా ఒక రంధ్రం ఉంది అని చెప్పి వెక్కిరించిందట. అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే. ఇప్పుడు సంతబొమ్మల్లో జరిగినటువంటి దుశ్చర్యకి ఎవరు కారణం? ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగింది? ఏ పార్టీ వాళ్ళు దీన్ని చేశారు? ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే వ్యక్తులు ఈ నందీశ్వరుడిని గుడిలోంచి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారో దానిలో ఒక విలేకరు కూడా ఉన్నాడు, ఒక ఆయన యెల్లో మీడియా విలేకరు. అంటే ఇది చాలా సుస్పష్టమైనటువంటి కుట్ర కోణం. ఎల్లో వ్యక్తులు, ఎల్లో ఛానల్స్ ఎందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ విగ్రహాల రూపంలో రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయమని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి నిన్ననే కేసులు పెట్టారు. ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా 22 మంది మీద కేసులు పెట్టారు. ఒకసారి మనం వాళ్ళ వ్యక్తుల ఫోటోలను కూడా చూడొచ్చు. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్న ఆ వీడియోను కూడా ఒకసారి మీరు ప్లే చేయమని ఒకసారి మరొకసారి మా మీడియా మిత్రులకు ఆ వీడియోను సైతం ప్రజలకు ఒకసారి చూపించమని అడుగుతూ ఉన్నాను. నేను ప్లే అవుతుందా? అవుతుందా? రైట్ రైట్.
ఆ వీడియో చూస్తే సంతబొమ్మల మండలంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మనిషి తెలుగుదేశం పార్టీ వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఒక రకమైనటువంటి అనిచ్చ సృష్టించాలని ప్రజల్లో ఉన్నటువంటి ఆ సోదర భావాలను రెచ్చగొట్టి ప్రజల్లో గందరగోళ పరిస్థితి సృష్టించడానికి ఒక కుట్రకోణం చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది నాకు అనిపిస్తుంది రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రేషన్ డెలివరీ వెహికల్స్ లాంచ్ చేస్తున్నారు మనందరికీ తెలిసిందే 21st కాబట్టి మీరు ఒకసారి గమనిస్తే ఒకటి రెండు రోజుల్లో అటు ఇటుగా ఏదైనా ఇలాంటిది ఒక కుట్ర మరొకటి బయటపడొచ్చు మన రాష్ట్రంలో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్డ్ గా ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్ లో దీన్ని చేయిస్తా ఉన్నాడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు చంద్రబాబు చెప్తాడా లోకేష్ బాబు చెప్తాడా మరి మా అచ్చన్న శ్రీకాకుళం జిల్లా నాయకుడే ఆయన సొంత మండలంలో జరిగినటువంటిది ఎవరు దీనికి సమాధానం చెప్తారు మీ కన్సన్నల్లోనే జరిగిందని ఇప్పుడు స్పష్టమవుతుంది కదా మరి మొన్న రామ తీర్థ యాత్ర అని చెప్పి హడావుడి చేసావు చంద్రబాబు మరి ఈ రోజు ఎందుకు నువ్వు రావడం లేదు నువ్వు రావడం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రావడం లేదు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు పోనీ మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎక్కడ మాట్లాడడం లేదు ఎక్కడైనా కానీ సాక్ష్యాలు లేనటువంటి సందర్భాలు ఉంటే మాత్రం పులోమని మీరందరూ ముఠాలు ముఠాలుగా తయారైపోయి అక్కడ వాలిపోయి ప్రభుత్వానికేమో ఆ నిందని ఆపాదించేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదేమైనా బాగుందా అంటే ప్రజలకేమీ అర్థమవడం లేదనుకుంటున్నారా ప్రజలేమీ తెలుసుకోలేకపోతున్నారనుకుంటున్నారా ఒక్కడంటే ఒక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు దీని మీద ఎంతవరకు కామెంట్ చేశారా మీరు ఎందుకు కామెంట్ చేయాలి ఎందుచేతంటే ఇది పూర్తిగా మీ కనుసన్నంలో జరిగినటువంటి ఒక కుట్ర కాబట్టి ఇది ప్రపంచానికి విరివిగా తెలిసిపోయేసరికి పిచ్చి పిచ్చి అబద్ధాలతో మళ్ళీ నువ్వు నిన్న తిరుపతిలో జూమ్ మీటింగ్ పెట్టున్నావు ఎన్ని అబద్ధాలు మాట్లాడున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు బైబిల్ చేత పట్టుకున్నటువంటి ఆవిడికి వాళ్ళ ఆయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చామా మనిషివేనా అసలు ఇలాంటి అబద్ధాలు ఆడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా నీకు తిరుపతిలో సిలువ పెట్టామా అన్యమత ప్రచారం చేస్తున్నామా తిరుపతి కొండని ఏడు కొండల నుంచి రెండు కొండలు చేశామా ఏమిటిది ఇంత అన్యాయమైనటువంటి మాటలు గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు గతంలో చంద్రబాబు గారు గుజరాత్లో కొన్ని అల్లర్లు జరిగినప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు నరేంద్ర మోడీ గారి మీద చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అప్పుడు కొన్ని కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఆ సెక్షన్స్ కూడా అప్పుడు మన నేను ఒకసారి బయట తీశాను ఎగ్జాగరేషన్ అంటే అవసరం లేకుండా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్య చేయటం ఒక మతాన్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్య చేయటం అవసరం లేకుండా చేసేది 153A ఇది ఒక సెక్షన్ కింద ఆ టైంలో ఒక కేసు పెట్టారు ఆయన మీద మరి అలాగే 499 and 500 ఏంటంటే డిఫేమేషన్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పర్సన్ అంటే వ్యక్తుల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రతిష్టని మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసి దిగదార్చేటటువంటి కార్యక్రమం సెక్షన్ 499 and 500 ఈసారి కూడా చంద్రబాబు గారి మీద ఇలాంటి సెక్షన్స్ పెట్టాలి ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు గారు ఏ రోజైనా ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి నుంచి మతం అన్నటువంటి పేరు వచ్చింది ఆ మాట వచ్చిందా నేను హిందువుని నువ్వు క్రిస్టియన్ అన్నటువంటి భావన ఏ రోజైనా ఈ రాష్ట్రంలో మనం చూసామా ఇంత దిగజారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు గారికి ఎందుకు వచ్చింది అంటే కేవలం ఒక దుగ్ధ వాళ్ళ అబ్బాయిని ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి చేయాలా ఆ లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేస్తే నా పని అయిపోతుంది అని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు ఇది సాధ్యమేనా లోకేష్ ముఖ్యమంత్రి చేయటం సాధ్యపడుతుందా ఆయన నేవో కొన్ని ట్వీట్స్ పెట్టున్నాడు సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తుంటే దాన్ని విమర్శిస్తూ లోకేష్ బాబు ట్వీట్ పెట్టున్నాడు నాకు చాలా నవ్వు వచ్చింది ఎందుచేతంటే లోకేష్ బాబు గారు పెట్టాల్సినటువంటి ట్వీట్లు మొన్ననే క్రాక్ అని ఒక సినిమా రిలీజ్ అయింది రవితేజ సినిమా కూడా బాగుందని చెప్పి అంటున్నారు బయట
అలాంటి దాని మీద నువ్వు ట్వీట్ పెట్టుకోను, బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే పబ్జి గేమ్ మళ్ళీ మన ఇండియాలో రీలాంచ్ చేస్తున్నారంట, ఇలాంటివి ఏమైనా నువ్వు ట్వీట్లు పెట్టుకో, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? సీఎం గారు ఢిల్లీ పర్యటన ఏమిటి, అసలు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? నీకు ఇవేమీ అర్థం కావు కాబట్టి నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావు. ఒకవేళ వచ్చిన జనం లోపలికి వెళ్ళలేవు, ప్రజల మధ్య ఉండి రాజకీయాలు చేయటం నీకు చేత అవ్వదు. కేవలం ట్విట్టర్లోనే ఉండి నువ్వు రాజకీయాలు చేయగలవు. నేను చంద్రబాబు గారు ఒక మాట అంటున్నారు, శిశుపాలుని వద జరగాల ఈ రాష్ట్రంలో అని. శిశుపాలుడు ఎప్పుడో చనిపోయాడండి, ఇప్పుడు ఉన్నది శిశు బాలుడు. శిశుబాలుడు అంటే ఎవరో కాదు, మన లోకేష్ బాబే. ఉదయం లేచి లేవగానే చక్కగా ఆ హెరిటేజ్ డబ్బా పాలు తాగితే తప్ప ఆయనకి రోజు మొదలవదు. అలాంటి శిశుబాలుడి గురించి మనం మాట్లాడుకోవాలి. మా ఊర్లో చాలామంది అంటుంటారు, ఈసారి లోకేష్ బాబుకి హెరిటేజ్ పాలు కాదండి, ఏపీ అమూల్ పాలు అన్న తాగిస్తే కొద్దిగా బుద్ధి అన్న పెరుగుతుంది, బుర్రన్న పెరిగి కొంత ఓరియంటేషన్తో మాట్లాడతాడని చెప్తూ ఉంటారు. నిజమే, శిశుపాలుడు ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు ఉన్నది శిశు బాలుడు. ఆయన ఎప్పటికీ బాలుడుగానే ఉండిపోతాడని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నేను. మళ్ళీ చంద్రబాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో జరగాల్సింది జరాసంధుడివి వ్యధ. జరాసంధుడు మనం పురాణాల్లో చూస్తుంటాం, మనం భీముడికి జరాసంధుడికి ఆ టైం మహాభారత సమయంలో యుద్ధం జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రెండు రెండు ముక్కలుగా చేసినా సరే మళ్ళీ కలిసిపోతూ ఉంటాడు జరాసంధుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు భీముడికి, రెండు ముక్కలను చేసి రెండు ముక్కలను చెరువు దిక్కును విసిరేస్తే మరి జరాసంధుడు బతికే అవకాశం ఉండదు అని. మరి ఆ రకంగా చంద్రబాబు గతంలో 1983లో ఒకసారి ఓడిపోయాడు, ఈ రాష్ట్రానికి చంద్రబాబుకి మధ్య లింక్ కట్ అయింది, మళ్ళీ కలిసిపోయాడు. 2004-2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ వధించారు. ఈసారి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వధించి రాష్ట్రానికి చంద్రబాబుకి పూర్తిగా వేరు చేయడం జరిగింది. మళ్ళీ కలవడం అనేది జరగదని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని అబద్ధాలు ఆడుతూ చంద్రబాబు రాజకీయాలు చేయటం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల్లో సున్నితమైనటువంటి అంశాల పట్ల రాజకీయం చేయటం చరిత్రలో ఎక్కడా జరగలేదు, దేశంలో కూడా ఎక్కడా జరగలేదు. ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు ఎవరు చేసినా సరే శాశ్వతంగా సమాధి అయిపోతారని, చంద్రబాబు తన సమాధిని తానే నిర్మించుకుంటా ఉన్నాడని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, సంత బొమ్మల్లో జరిగినటువంటి ఈ విగ్రహానికి సంబంధించినటువంటి కుట్ర పూర్తిగా దీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని, ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఇక నుంచైనా ఈ విగ్రహ రాజకీయాలు స్వస్తి పలికి ప్రజలకి కొంత అశాంతి లేకుండా ప్రతిపక్షానికి బుద్ధి ప్రసాదించాలని ఆ శ్రీరాముణ్ణి ఆ నందీశ్వరుణ్ణి మనసారా వేడుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.